హ్యుమానిటీ మానవత్వం వన్స్ ఏ ఫాదర్ అండ్ సన్ టు ద టెంపుల్ ఫాదర్ తండ్రి సన్ కొడుకు టెంపుల్ గుడి ఒకసారి తండ్రి కొడుకులు గుడికి వెళ్ళారు సడన్లీ సన్ షౌటెడ్ ఆఫ్టర్ సీయింగ్ ద పిల్లర్స్ ఆఫ్ లయన్స్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ సడన్లీ హఠాత్తుగా షౌట్ అరవడం కేకలు వేయడం పిల్లర్స్ స్తంభాలు లయన్స్ సింహాలు ఎంట్రెన్స్ ప్రవేశద్వారం హఠాత్తుగా ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న సింహాల స్తంభాలను చూసి కొడుకు కేకలు వేశాడు రన్ డాడ్ ఆర్ దోస్ లయన్స్ విల్ ఈటస్ పరిగెత్తండి నాన్న లేదా ఆ సింహాలు మనల్ని తినేస్తాయి హీ కన్సోల్స్ హిమ్ బై సేయింగ్ దే ఆర్ జస్ట్ స్టాచ్యూస్ అండ్ వోంట్ హామస్ కన్సోల్ ఓదార్చడం స్టాచ్యూ విగ్రహం హాం హాని అవి కేవలం విగ్రహాలే మనకు హాని కలిగించవు అని చెప్పి ఓదార్చాడు ఇఫ్ దోస్ లయన్ స్టాచ్యూస్ అరంట్ గోయింగ్ టు హామస్ హౌ క్యాన్ స్టాచ్యూస్ ఆఫ్ గాడ్ బ్లెస్సస్ ద సన్ రెస్పాండెడ్ రెస్పాండ్ స్పందించడం ఆ సింహ విగ్రహాలు మనకు హాని కలిగించవైతే దేవుని విగ్రహాలు మనల్ని ఎలా ఆశీర్వదించగలవు అని కొడుకు స్పందించాడు ఆన్ హియరింగ్ దిస్ ద ఫాదర్ రోట్ ఇన్ హిస్ డైరీ ఐ ఐఎమ్ స్టిల్ స్పీచ్లెస్ ఎట్ మై చైల్డ్స్ రిప్లై అండ్ హ్యావ్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ గాడ్ ఇన్ హ్యూమన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాచ్యూస్ స్పీచ్లెస్ నోట మాట రాకపోవడం రిప్లై ప్రత్యుత్తరం ఇవ్వడం హ్యూమన్స్ మానవులు ఇన్స్టెడ్ బదులుగా ఇది విన్న తండ్రి తన డైరీలో ఇలా రాశాడు నా బిడ్డ సమాధానం విని ఇప్పటికీ నా నోట మాట రావడం లేదు మరియు విగ్రహాలకు బదులుగా మానవులలో భగవంతుడిని వెతకడం ప్రారంభించాను ఐ డింట్ ఫైండ్ గాడ్ బట్ ఐ ఫౌండ్ హ్యుమానిటీ నేను దేవుడిని కనుగొనలేదు కానీ మానవత్వాన్ని కనుగొన్నాను ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను వినండి హ్యుమానిటీ వన్స్ ఏ ఫాదర్ అండ్ సన్ టు ద టెంపుల్ సడన్లీ సన్ షౌటెడ్ ఆఫ్టర్ సీయింగ్ ద పిల్లర్స్ ఆఫ్ లయన్స్ ఎట్ ద ఎంట్రెన్స్ ఆఫ్ ద టెంపుల్ రన్ డాడ్ ఆర్ దోస్ లయన్స్ వి లీడ్ అస్ He consoles him by saying, They are just statues and won't harm us. If those lion statues aren't going to harm us, how can statues of God bless us? The son responded. On hearing this, the father wrote in his diary, I am still speechless at my child's reply and have started searching for God in humans instead of statues. I didn't find God, but I found humanity. ఇప్పుడు ఈ స్టోరీ ఒకసారి తెలుగులో విని ఇంగ్లీషులో మీకు ఈ స్టోరీ అర్థమైందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మానవత్వం ఒకసారి తండ్రి కొడుకులు గుడికి వెళ్ళారు హఠాత్తుగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సింహాల స్తంభాలను చూసి కొడుకు కేకలు వేశాడు పరిగెత్తండి నాన్న లేదా ఆ సింహాలు మనల్ని తినేస్తాయి అవి కేవలం విగ్రహాలే మనకు హాని కలిగించవు అని చెప్పి తండ్రి ఓదార్చాడు ఆ సింహ విగ్రహాలు మనకి హాని కలిగించవైతే దేవుని విగ్రహాలు మనల్ని ఎలా ఆశీర్వదించగలవు అని కొడుకు స్పందించాడు ఇది విన్న తండ్రి తన డైరీలో ఇలా రాశాడు నా బిడ్డ సమాధానం విని ఇప్పటికీ నా నోట మాట రావడం లేదు మరియు విగ్రహాలకు బదులుగా మానవులలో భగవంతుడిని వెతకడం ప్రారంభించాను నేను దేవుడిని కనుగొనలేదు కానీ మానవత్వాన్ని కనుగొన్నాను ఇప్పుడు ఈ స్టోరీలో వాడిన ఇంగ్లీష్ ఒకాబులరీ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం నేను నిన్ను ఓదార్చాలని ఆశిస్తున్నావా కన్సోల్ ఓదార్చడం కన్సోల్ ఓదార్చడం నోట మాట రావట్లేదు స్పీచ్లెస్ నోట మాట రాకపోవడం స్పీచ్లెస్ నోట మాట రాకపోవడం హోమర్ నా నా నోట మాట రావట్లేదు సోమవారానికి బదులుగా ఈ రోజా ఇన్స్టెడ్ బదులుగా ఇన్స్టెడ్ బదులుగా వాళ్ళు నా బదులుగా మిల్లర్ను ఎంచుకున్నారు ఇన్స్టెడ్ బదులుగా ఇన్స్టెడ్ బదులుగా అతనికి హాని జరగలేదు హామ్ హాని హామ్ హాని నేను మానవుడిని నేను మనిషిని హ్యూమన్ మానవుడు మనిషి హ్యూమన్ మానవుడు మనిషి Lieutenant Torres, please respond. Lieutenant Torres, దయచేసి స్పందించండి స్పందించడం విగ్రహం కదిలినట్లు అనిపించింది కానీ కదలలేదు స్టాచ్యూ విగ్రహం స్టాచ్యూ విగ్రహం వారు సమాధానం చెప్పడం లేదు రిప్లై ప్రత్యుత్తరం ఇవ్వడం రిప్లై ప్రత్యుత్తరం ఇవ్వడం అరవడం ఆపు షౌట్ అరవడం కేకలు వేయడం షౌట్ అరవడం కేకలు వేయడం ప్రవేశద్వారం ఇక్కడుంది ఎంట్రెన్స్ ప్రవేశద్వారం ప్రవేశ ద్వారం ఎంట్రెన్స్ అకస్మాత్తుగా అది ప్రారంభమవుతుంది అకస్మాత్తుగా సడన్లీ అకస్మాత్తుగా సడన్లీ సింహం లయన్ సింహం లయన్ స్పీచ్ లెస్ అనే పదంతో ఒక సెంటెన్స్ ఫామ్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్